నమస్తే అండి, నా పేరు వానపల్లి హరికృష్ణ, కాకినాడ సిటీ సెక్రటరీ జనసేన పార్టీ. నేను ఇదే నియోజకవర్గం చెందినోడిని, కాకినాడ సిటీ. ఇప్పుడు ఈరోజు వారాహిపై ఏం చెప్తారు అనుకుంటున్నారు సార్? మేము అదే ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే 2020లో ఏదైతే మా జన సైనికుల మీద, మా వీరవై మహిళల మీద జరిగిన దాడి కోసం అన్నయ్య గారు ఏ విధంగా కత్తిపూడిలో మొన్న చెప్పారు, కత్తిపూడిలో 3 రోజులు 4 రోజుల క్రితం అన్నయ్య గారు కాకినాడ వస్తున్నాం కదా, నేను మాట్లాడతాను అన్నారు. ఏం మాట్లాడతారు అని ఉత్కంఠంగా మేము అందరం వెయిట్ చేస్తున్నామండి. దాని గురించి అయితే కనుక 100% సుమారుగా జన సందోహం ఎలా ఉంది ఇక్కడ? జన సందోహం అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నా వెనకాల ఎంతమంది అయితే బయట బార్గేట్లు కూడా తినేస్తున్నారు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. జన సందనం అయితే కనుక మామూలుగా లేదు, వేలల్లో వచ్చి వెయిట్ చేస్తున్నారు, వేలల్లో ఉన్నారు, వేలల్లో వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా అన్నయ్య బయటకు వచ్చి లోపల ఇక్కడ నుంచి ఇంకా జన సందోహం 2 లక్షల పైనే రావచ్చని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. అదే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, 2 లక్షల పైనే రావచ్చు. స్వచ్ఛందంగా వస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే మందు బాటిల్కో రావట్లేదండి. అంటే చూసి వాళ్ళు కొంతమందికి నేను చెప్తున్నాను, బిర్యానీ ప్యాకెట్కో మందు బాటిల్కో వచ్చే జనాలు కాదండి, స్వచ్ఛందంగా వస్తున్నారు. అది మీరు కూడా మీడియా ముఖంగా మీకు కూడా చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా వెయ్యండి.